హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫోర్త్ క్లాస్ హిందీ లాస్ట్ లెసన్ అంటే టెన్త్ లెసన్ చాలా కవ్వా ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఈ సీనరీ చూస్తే అర్థమవుతుంది కదా ఇక్కడ కుండ కవ్వా అంటే ఏంటి కాకి ఒక చెట్టు ఇలా స్టోన్స్ వేయడము ఇవన్నీ చూసారు కదా చాలా కవ్వా అంటే ఏంటి చాలా కంటే ఏంటి వైజ్ ఆల్రెడీ మనము బందర్ లో చాలా బందర్ స్టోరీ తెలుసుకున్నాం కదా చాలా కంటే మీనింగ్ తెలుసు ద వైజ్ క్రౌ క్రౌ అంటే ఏంటి కాకి కవ్వా అంటారు హిందీలో కవ్వా అంటారు కవ్వా అంటే కాకి ఇక్కడ చూడండి ఈ సీనరీ చాలా బాగుంది చూసేదానికి మీరు డ్రాయింగ్ కి కూడా యూస్ చేసుకోవచ్చు వేసుకోవాలి అంటే ప్రాజెక్ట్ వర్క్ అయితే ఈ లెసన్ లో ఈ పిక్చర్ అన్నమాట డ్రా చేయడము ఇప్పుడు స్టోరీ చూద్దాం ఏ కవ్వా ప్యాస్తా కవ్వా ప్యాస్తా అంటే ఏంటి ఒక కాకి దాహంగా ఉంది ప్యాస్ అంటే ఏంటి దాహం దప్పిక బాగా స్గా ఉంది దాహంగా ఉంది కౌ పానీ పానీ కేలియే వహ డూన్ లగే పానీ కే డూండ్నే లగే అంటే వాటర్ కోసం అది తిరుగుతూ ఉంది అనమాట వెతుక్కుంటుంది సచ్ అన్వేషన్ డూండా అంటే ఏంటి అన్వేషణ అన్వేషణ అంటే ఏంటి వెతకడం వెతుకుతూ ఉంది లేకిన్ కహీబీ పానీ దికాయి నహిదియా కానీ ఎక్కడా కూడా వాటర్ అనేది కనిపించలేదు కహీబీ అంటే ఎక్కడ కూడా దొరకలేదు బటక్ బటక్ కర్ వయే పేడ్ పర్ జా బయట బటక్ బటక్ అంటే వెతుకుతూ వెతుకుతూ ఆ అన్వేషణలో ఫిర్ అంటే ఏంటి తిరుగుతూ తిరుగుతూ అక్కడ ఒక చెట్టు మీద కూర్చుంది పేడంటే చెట్టు చెట్టు మీద కూర్చుంది అచానక్ కొవ్వేకో పేడికే నీచే గడా దికాయి అచానక్ అచానక్ అంటే అనుకోకుండా పేడికే కొవ్వేకో కొవ్వే అంటే కాకి పేడికే నీచే చెట్టు కింద గడా దియా గడ అంటే ఏంటి వాటర్ పోసేటువంటి ఇట్ల పాత్ర ఇక్కడ చూసారు కదా ఇలా వెజల్ అనమాట వాటర్ వెజల్ అంటారు పానీక బర్తన్ దీన్ని అనేది ఈ పాత్ర కనపడింది తురంతు కొవ్వా నీచే ఉత్తరాయా వెంటనే కాకేం చేసేసింది కిందకు వచ్చేసింది ఉత్తర్ణ అంటే దిగడం దిగింది గడేకే అందరు తలేమే తోడాసా పాని దికాయి దియా గడేకే అందర్ అంటే ఏంటి ఆ పాత్ర అందరంటే లోపల తలేమే తలేమి అంటే అట్ ద బాటం అంటే బాగా అడుగుకి తోడస పానీ దిగా చాలా అడుగున కొంచెం నీళ్లు ఉన్నాయన్నమాట చాలా అడుగున్నాయనమాట కొద్దిగా నీళ్లు కొవ్వ చోటే చోటే లాకర్ ఉస్ గడేమే డాల్నిలగా కాక ఏం చేసింది చిన్న 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 రాళ్ళు తీసుకొచ్చి ఆ పాత్రలో వేస్తూ ఉంది కంకర అంటే ఏంటి కంకర్ రాళ్ళు రాళ్ళు గడేమే డాల్నీ లగా ఆ పాత్రలో వేస్తూ ఉంది ధీరే దీరే పాని ఊపరాయా అంటే నెమ్మది నెమ్మదిగా నీళ్ళు అనేది పైకి వచ్చాయి పాత్ర నింపేసింది అనమాట వాటర్ వేస్తా ఉంది రాళ్ళు వేస్తా ఉంది ఇక్కడ వాటర్ పైకి ఉన్నాయి చూడండి ఇక్కడ స్టోన్ ఎలా వేస్తా ఉంటే వాటర్ అనేది ఎలా పైకి వచ్చినాయి ఫస్ట్ ఇక్కడ పాత్రలు ఎలా ఉంది అడుక్కి చూపిస్తుంది అనమాట ఇలా ధీరే ధీరే పానీ ఊపరా నెమ్మది నెమ్మదిగా నీళ్లు వచ్చినాయి పానీ పీకర్ కవా కుషీసే ఉడిగాయా నీళ్లు తాకేసి కాకి చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది ఉడిగా అంటే ఎగిరిపోయింది ఖుషీసే సంతోషంతో ఇక్కడ అర్థమైంది కదా కాకి అనేది తెలివిగా చాలా తెలివిగా ఉంది మీరు ఇక్కడ ఇంట్లో కూడా ట్రై చేయండి ఒక ఒక చిన్న వెజల్ తీసుకొని స్టోన్స్ కొంచెం అడుక్కి వాటర్ పెట్టండి అలాగే స్టోన్స్ ఏదైనా వేస్తూ ఉండండి వాటర్ పైకి వచ్చినాయా లేవా అలాగా అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా చాలాగా తెలివిగా ఉన్నటువంటి కాకి గురించి స్టోరీ ఈ స్టోరీ మీరు ఏదైనా ఎస్ఏ రైటింగ్ లో చిన్న పిల్లలకి కాంపిటీషన్స్ అలా పెడుతుంటారు కదా అలా రాయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ స్టోరీ అంతా కూడా బై హార్ట్ చేస్తే బాగుంటుంది సరిగా ఫ్రెండ్స్ మీ కనుక మామిడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్